శారీరక మానసిక ఎదుగుదలకు ప్రతిరోజు సైక్లింగ్ చేయడం వలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవిలత జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవిలత పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సైకిల్ ఫర్ హెల్త్ అనే నూతన కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక వైద్య జంక్షన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు నిర్వహించే సైకిల్ ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విద్యార్థులతో కలిసి నిర్వహించిన సైకిల్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ మాధవిలత మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కొరకు నిత్య జీవితంలో ప్రతిరోజు సైక్లింగ్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. నేడు యాంత్రీకరణ వ్యవస్థలో మనం జీవిస్తూ వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేశామన్నారు. ప్రతీ నెల 14వ తారీఖున ఆయుష్మాన్ భారత్ కింద మనము ఒక యాక్టివిటీ టేకప్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సైకిల్ ఫర్ హెల్త్ అనే యాక్టివిటీ టేకప్ చేశాము. అయితే మనకి స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మెకానికల్గా కూర్చొని సెడెంటరీ జాబ్స్ చేస్తూ ఉన్నారు. పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇందుకు కానీ సైక్లింగ్ చేస్తే ఈ మెంటల్ స్ట్రెస్తో పాటు ఫిజికల్ హెల్త్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి సైక్లింగ్ ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ వీక్లీ వన్స్ సైకిల్ చేసుకోవాలి. డైలీ చేస్తే చాలా మంచిది, బట్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ వాళ్ళ డైలీ యాక్టివిటీలో ఒక భాగంగా చేసుకుంటే వాళ్ళకి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ పాటు మనకి ఎన్విరాన్మెంటల్ హెల్త్ కూడా బాగా చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైక్లింగ్ చేయాలి అని పిలుపునిస్తూ ఈరోజు సైకిల్ ఫర్ హెల్త్కి పిల్లలు ఎవరైతే వచ్చారో వారికి హెల్త్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు వారికి కంగ్రాచులేట్ చేస్తారు.